చెందని పెట్టుకొని పైగా నంగనాచి కబుర్లు ఆడడానికి ఆంధ్రప్రదేశ్ జనాలు ఎర్రోళ్ళ కనిపించారా వీడికి ఇతగాడికి? ఒకసారి అది ఆలోచన చేసుకోవాలి కదా. ఇప్పుడు ఒక నిమిషం, జగతి పబ్లికేషన్స్ తొలి ఫస్ట్ టూ ఇయర్స్ లో దగ్గర దగ్గర 350 కోట్లు, దగ్గర దగ్గర అంటే 349 కోట్లు నష్టాల్లో ఉంది. నష్టాలు ఉన్నప్పుడు ఎక్కడైనా పెట్టుబడులు వస్తాయా? ఒక కంపెనీ నష్టపోతుంది, అరే నువ్వే అంటావు కదా మునిగిపోయే వానల మునిగిపోయే పడవ లాంటి వాటి మీదకి ఎవడైనా ఎక్కాలనుకుంటాడా అని ఏదో కబుర్లు మాట్లాడుతుంటారు కదా రాజకీయంగా. మరి నష్టాల్లో ఉన్న కంపెనీలకు ఎవడైనా పెట్టుబడి పెట్టాలనుకుంటాడా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు జగతి పబ్లికేషన్స్ ఫస్ట్ టూ ఇయర్స్ లో 350 క్రోర్స్ నష్టాల్లో ఉన్నప్పటికీ కూడా అదే టైంలో అతనికి వచ్చిన పెట్టుబడులు అంతా చెప్పనండి, 1246 కోట్లు. ఎవడు బాబుగాడు సుత్తిదంతా 1246 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి. అంటే సాధారణంగా నేను అదే అంట, ఎవరికైనా నష్టాల్లో ఉంటే పెట్టుబడులు రావు, కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం నష్టాల్లో ఉన్నా కూడా పెట్టుబడులు వస్తున్నాయి. ఇదే విషయాన్ని సిబిఐ ఏదో తీగలాగితే డొంక కదిలినట్టుగా ఎందుకు జరిగింది అనుకుంటే, ఇందులో పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరు కూడా బెదిరించో బతిమాలో ప్రభుత్వంలోని ఈ రోజుకి కూడా వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా లాభపడిన వాళ్ళే. మీకు కావాల్సి చెప్పమంటే విత్ ఎగ్జాంపుల్స్ చెప్తా, విత్ ప్రూఫ్లు చెప్తా మీకు. ఎందుకంటే జగతి పబ్లికేషన్స్ లో 1246 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రకంగా ఆ గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందిన వాళ్ళే. లబ్ధి పొందకుండా ఒక్కరు కూడా అందులో ఒక రూపాయి కూడా పెట్టుబడి పెట్టలే. ఇందులోని సుమారుగా 15 కోట్లు పెట్టుబడి పెట్టినారు 8 కంపెనీలు ఉన్నాయి. 8 కంపెనీలు కూడా బోగస్ కంపెనీలే. ఎంత దారుణం అంటే 15 కోట్లు పెట్టుబడి పెట్టారట 8 కంపెనీలు బోగస్ కంపెనీలు. ఆ కంపెనీల అడ్రస్లు ఎవరికైతే ఇచ్చారో ఆ అడ్రస్ల తాలూకా వాళ్ళకి కూడా వాళ్ళ పేరు మీద ఒక కంపెనీ ఉందని వాళ్ళు పెట్టుబడి పెట్టారన్న సంగతి తెలియదు. అంటే ఎంత దారుణంగా దోచుకున్నారో అర్థమవుతుందా? తండ్రిని తండ్రి తాలూకా పదవిని అడ్డం పెట్టుకొని ఎంత దారుణంగా దోచుకొని ఆ రోజు చేసిన కార్యక్రమాలు ఈరోజు అప్పట్లోని జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఇది కూడా ఉంది. ఇది పరిస్థితి. దీంట్లోనే మనం ఒకసారి చూస్తానండి, కోల్కతాకు చెందిన 2 కంపెనీలు జగతి పబ్లికేషన్స్ లో 60 కోట్లు పెట్టుబడి పెట్టాయి. లగడపాటి శ్రీధర్కి చెందిన జూబ్లీ కమ్యూనికేషన్స్ 30 కోట్లు, రామ్కీ సంస్థకు చెందిన టీడబ్ల్యూసీ ఈఆర్ఈఏ సంస్థలు కలిపి 10 కోట్లు, విశాఖ జిల్లాలోని నక్కపల్లి దగ్గర హెట్రో కంపెనీకి ఆ రోజు సుమారుగా భూమి కేటాయించడానికి 4,50,00,000 జనీలోను 13,25,00,000, అంటే దగ్గర దగ్గర 15 కోట్ల రూపాయలు హెట్రో కంపెనీ వాళ్ళు. విశాఖ జిల్లా నక్కపల్లి జడ్జర్ల సెజ్జల్లోని భూ కేటాయింపులకి అరబిందో జగతికి 10 కోట్లు, అంటే అరబిందో జగతికి వాళ్ళకి అదేవిధంగా హెట్రో వాళ్ళకి భూములు కేటాయించడానికి ప్రతిగా వాళ్ళు ఈ సాక్షి కమ్యూనికేషన్స్ లోని జగతి పబ్లికేషన్స్ లోని సుమారుగా 10 కోట్ల రూపాయలు, అంటే సుమారుగా 20 కోట్లు 30 కోట్ల రూపాయలు వాళ్ళు పెట్టుబడి కింద పెట్టడం జరిగింది. అదేవిధంగా పెన్నా ప్రతాప్ రెడ్డి ప్రభుత్వ కాంట్రాక్టర్లు జూబ్లీ హిల్స్ లో హోటల్ నిర్మాణానికి కొన్ని మినహాయింపులు పొందడానికి దానికి ప్రతిగా అతనుగాడి సుమారుగా 20 కోట్లు పెట్టుబడిగా పెట్టాడు. అంటే ఏంటంటే అతను పెట్టుబడి పెట్టిన కొద్ది రోజులకే ఆ కాంట్రాక్టర్షిప్ లో వచ్చేసినాయి, ఆ బంజారా హిల్స్ లో హోటల్ నిర్మాణానికి కూడా మినహాయింపులు వచ్చేసినాయి. పెన్నా సిమెంట్స్ కి 45 కోట్లు, కార్మెల్ ఏషియాలు 23 కోట్లు, రంగారెడ్డి జిల్లాలో పీవీపీ బిజినెస్ వెంచర్స్ కి 595 ఎకరాలు కేటాయించగా జగతిలోని 138,888 షేర్లని 350 ప్రీమియం తో కొనుగోలు చేసింది. అంటే ఇదంత ఎంత క్విడ్ ప్రోకో విధానంలో వీళ్ళు వెళ్ళారో మనందరం కూడా ఆలోచించుకోవచ్చు. ఇదే కాకుండా పీవీపీకి చెందిన పీవీపీ బిజినెస్ వెంచర్స్ 55 కోట్లు, కోవిడ్ రీలెట్స్ 35 కోట్లు, మాంట్లే రీలెటర్స్ 6 కోట్లు, మెటపాల్ వాళ్ళు 10 కోట్లు, పీవీపీ బిజినెస్ టవర్స్ 40 కోట్లు, మొత్తంగా జగతిలోకి 146,97,000 పెట్టుబడులుగా వచ్చినాయి. అంటే ఇవన్నీ కూడా జస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. ఇవందరూ కూడా కేవలం ప్రభుత్వం దగ్గర నుంచి లాభం పొందడానికి వాళ్ళకున్న కష్టాలు, వాళ్ళు ఏదో వాళ్ళ కంపెనీలు నష్టాల్లో ఉండటమో, వాళ్ళకి భూములు కేటాయించడమో, వాళ్ళకి ఏదైనా మినహాయింపులు కావాలనో రాయితీలు కావాలనో అక్కడికి వెళ్ళి అడిగితే ముందు అర్జెంటుగా నా పబ్లికేషన్స్ నువ్వు పెట్టుబడి పెట్టు అని చెప్పి 20 కోట్లు 30 కోట్లు 100 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టించుకొని రూపాయి అతని జేబులోంచి జగన్మోహన్ రెడ్డి జేబులోంచి తీయకుండా సుమారుగా 1,000,000,000 రూపాయలు పెట్టుబడి కింద పెట్టించిన ఘనత
ద బెస్ట్ వ్యాపారవేత్త జగన్మోహన్ రెడ్డి. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, సాక్షి పేపర్కి పాపం ఇంకా ప్రింట్ అవ్వలే, షేర్లు మాత్రం అమ్మేశాడు, కోట్లు గడించాడు. కోట్లు గడించి ఇప్పుడు పరిస్థితి ఏందిరా అంటే అన్ని శాఖల తాలూకా ప్రకటనలు కూడా సాక్షి పేపర్లోనే వేయాలి, అన్ని పేపర్ల తాలూకా ప్రకటనలు సాక్షి పేపర్లోనే వేయాలి. సాక్షి పేపర్కి మూకుమ్మడిగా ఇంత గుంపగత్తడిగా ఇంత డబ్బులు మాత్రం రావాలి. అదేవిధంగా సాక్షి పత్రికని కొనుగోలు చేయడానికి ఎన్ని ఎంత సొమ్ముని తీసుకుంటున్నాడో తెలుసా ప్రజల సొమ్ముని? 200 కోట్లు. అంటే సుమారుగా సంవత్సరానికి 200 రూపాయలు చొప్పున 5 కోట్లు డైరెక్ట్గా ప్రజల సొమ్ము సాక్షికి వెళ్తుంది. యాక్చువల్గా ఎక్కడైనా సరే మనం మామూలుగా ఆలోచించుకుంటే సర్క్యులేషన్ పెరిగింది అంటే మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది. కానీ మా సాక్షిలో చెప్పన సర్క్యులేషన్ పెరిగినప్పుడు మెటీరియల్ కాస్ట్ తగ్గిపోతుంటుంది. ఎందుకు తగ్గుతుందో తెలుసా? సాక్షిలో పనిచేస్తున్న ప్రతి ఒక్కడు సీఎంఓలో ఉన్నాడు ఈరోజు. కావలసి చూసుకోండి, సాక్షి పేపర్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా సీఎంఓ ఆఫీసులో ఉన్నారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది దేవులపల్లి అమ్మర్ అని చెప్పి ప్రభుత్వ సలహాదారుడు, సుమారుగా 5 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి శాలరీ కూడా తీసుకుంటాడు నెలకి దేవులపల్లి అమర్. అతను సాక్షి ఎంప్లాయీ. అంటే సాక్షి ఎంప్లాయీస్కి కూడా ప్రభుత్వం నుంచి ఆ ప్రభుత్వ దగ్గర శాఖల దగ్గర నుంచి జీతాలకి డబ్బులు ఇస్తున్నారంటే ఇంకా మరి ఏమనుకోవాలండి దీన్ని? అంటే పరిస్థితి ఎలా ఉందంటే అందువలన ఆటోమేటిక్గా మెటీరియల్ కాస్ట్ ఎందుకు తగ్గదు వాళ్ళకి? కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లోనే చాలా లాభాలు తగ్గిపోయి ఖర్చులు పెరిగిపోయాయి. కానీ సాక్షి పేపర్కి మాత్రం కరోనా సమయంలో కూడా ఖర్చులు తగ్గిపోయినాయి, తెలుసా మీకు?